మహబూబాబాద్ బహిరంగ సభలో మోదీ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ప్రభుత్వం రాబోతున్నది మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం నా కుటుంబ సభ్యులారా కేసీఆర్ కో బిజెపి బీ తాక తా ये एहसास उनको हो गया था लंबे समय से केसीआर इस कोशिश में थे कि किसी तरह बीजेपी से दोस्ती कर लें जब वो एक बार दिल्ली आए थे तो मुझसे मिलकर भी केसीआर ने यही रिक्वेस्ट की थी लेकिन बीजेपी कभी भी तेलंगाना के लोगों की इच्छा के खिलाफ कोई भी काम नहीं कर सकती जब से बीजेपी ने केसीआर को मना किया है तब से बीआरएस बोखलाई हुई है बीआरएस अब मुझे गाली देने का कोई मौका नहीं छोड़ती बी आर एस जानती है कि मोदी कभी बी आर एस को बीजेपी के आसपास भी फटकने नहीं देंगे और ये गारंटी भी मोदी की गारंटी है और मोदी की गारंटी यानी गारंटी पूरी होने की गारंटी मोदी गारी गारंटी अंटे गारंटी का गा पूर्ति आई है गारंटी ना कुटुंब सभ्य ला केसीआर కి బీజేపీ యొక్క పెరుగుతున్నటువంటి శక్తి సత్తా గురించి ముందే అనుభవంలోకి వచ్చింది అందుకే ఆయన ఏదో ఒక రకంగా బీజేపీతో దోస్తీ చేసేందుకు ప్రయత్నించారు ఒకసారి ఆయన ఢిల్లీకి వచ్చారు నాతో కలిసి కూడాను ఆయన ప్రాధేయపడ్డారు కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల యొక్క వాంచకు కోరికకు ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా వెళ్ళదలుచుకోలేదు వెళ్ళదు కూడా కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే బీజేపీ ఆయన యొక్క అభ్యర్థనను తిరస్కరించిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ గంగవెర్రులెత్తింది బీఆర్ఎస్ ఇప్పుడు నన్ను అంటే ప్రధానమంత్రి మోదీ గారిని తిట్టేందుకు వచ్చేటటువంటి ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు బీఆర్ఎస్కు తెలుసు బీఆర్ఎస్ని బీజేపీ ఎప్పుడు కూడా దగ్గరికి రానివ్వదన్నటువంటి విషయం తెలుసు అందుకే వారు కంగారు పడుతున్నారు ఈ గ్యారంటీ ఏదైతే ఉందో ఈ గ్యారంటీ మోదీ యొక్క గ్యారంటీ మోదీ యొక్క గ్యారంటీ అంటే గ్యారంటీ అమలవుతుందన్నటువంటి అన్నటువంటి గ్యారంటీ మోదీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీ పూర్తి అయ్యే గ్యారంటీ నా కుటుంబ సభ్యులారా తెలంగాణకి పహచాన్ ట్రెడిషన్ ఆర్ టెక్నాలజీసే హై लेकिन केसीआर ने इस प्रदेश पर अंधविश्वास का ठप्पा लगा दिया जनता के पैसे से बनाया सचिवालय उन्होंने अंधविश्वास के चलते बर्बाद कर दिया आप मुझे बताइए आखिर फार्म हाउस सीएम की तेलंगाना को क्या आवश्यकता है फार्म हाउस मुख्यमंत्री मन को अवसरमा अंधविश्वास के गुलाम है फार्म हाउस सीएम तेलंगा को नहीं चाहिए फार्म हाउस सीएम गरीबों के गुनाहगार है కుటుంబ సభ్యులారా తెలంగాణ అంటే సంప్రదాయకత సంప్రదాయము అదేవిధంగా సాంకేతికతల యొక్క మేళవింపు కానీ కేసీఆర్ ఈ ప్రాంతాన్ని మూఢనమ్మకాల ప్రాంతంగా మార్చేసేసారు మూఢనమ్మకాల ముద్దరేశారు ప్రజలతో ప్రజల డబ్బుతో ప్రజల ఖర్చుతో ఏర్పాటైనటువంటి సచివాలయాన్ని ఆయన మూఢనమ్మకాల కారణంగా సర్వనాశనం చేశారు మీరు నాకు చెప్పండి ఈ ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి తెలంగాణకి అవసరమున్నారా ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి మనకు అవసరమా అంధవిశ్వాసాలకు బానిస ఈ ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరం లేదు ఈ ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి పేదల పట్ల నేరం చేసిన వ్యక్తి ఈ ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి డిసెంబర్ మూడవ తారీఖున ఓడిపోబోతున్నాడు ఈ ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి నా కుటుంబ సభ్యులారా తెలంగాణకు బీఆర్ఎస్ కే చంగుల్ సెనికాల బీజేపీ దాయత్వ సమజతి హ यहाँ के ने जो जो स्कैम किए हैं बीजेपी सरकार सभी की जांच कराएगी तेलंगाना के गरीबों से